నమస్కారం. విజయమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ శ్రీమతి సీతాశర్మ. ఈరోజు తెలియచేసేటువంటిది, చాలామందికి కూడా కళలు అనేవి వస్తూ ఉంటాయి, అది నిజమేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం. లేచి చూస్తే ఓహో అది కళ అని అనిపిస్తుంది. అయితే ఆ కళలో కొంతమంది భయపడుతూ ఉంటారు. చెడు కళలు అనేవి వస్తూ ఉంటాయి, చాలామంది విషయాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చెడు కళలు అని అంటే ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటూ ఉండవచ్చు, ఆ చనిపోయిన వాళ్ళు తిరిగి కనిపించటం విషయంగా కావచ్చు. మరికొంతమంది అయితే చనిపోయిన వాళ్ళు మమ్మల్ని రమ్మని పిలుస్తున్నారమ్మా అని చెప్పేసి వాళ్ళకి అలా అనిపించటము లేదు అంటే, చాలామంది కూడా అలా అనిపిస్తూ ఉంటుందిట. నాకు స్వయంగా కలిసిన వాళ్ళు కూడా చాలామంది తెలియచేశారు. అయితే ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా కళలో కనిపిస్తూ ఉండటము, లేదా కొంతమంది మరేదైనా విషయంగా కూడా భయపడుతూ ఉండటము అనేది జరుగుతుంటుంది. ఈ ఒక్క విషయం అనే కాదు, మరేదైనా సరే కూడా వాళ్ళకి భయంకరమైన కళలు అనే వచ్చి కూడా భయపడుతూ ఉంటారు చాలామంది. అయితే అటువంటి చెడు కళలు అనేవి రాకుండా హాయిగా నిద్రపోవటం కోసం, ఆ పడుకునే కాసేపైనా ప్రశాంతంగా పడుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అటువంటి చక్కని నిద్ర అనేది పట్టడం కోసం ఎవరైనా సరే, అప్పుడు ఇది చిన్నపిల్లల విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం, పడుకున్న తర్వాత ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఏవో కళలు వస్తూ ఉంటాయి, బయటికి చెప్పలేరు కానీ కొంచెం కళలు అనేవి వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలామంది నిద్రలో ఏడుస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనం వారిని దగ్గరకు తీసుకొని చిచ్చగొడుతూ ఉంటే అప్పుడు పడుకుంటారు. అంటే వాళ్ళు దేనికో భయపడుతున్నారు, చెప్పలేరు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ పట్టిక అని చెప్పి ఉంటుంది. పట్టిక మార్కెట్లో దొరుకుతుంది. అయితే ఆ పట్టిక అనేది ఏంటంటే, అది పట్టిక బెల్లం కాదు, పట్టిక అని సపరేట్గా ఉంటుంది. జనరల్గా వాటర్ ప్యూరిఫికేషన్ కోసం వాటి కోసం కూడా వాడుతూ ఉంటారు. నరదృష్టి పోవటం కోసం కూడా, దృష్టిదోష నివారణకి కూడా వాడుతూ ఉంటాం. ఆ పట్టిక అన్నది తీసుకొని దిండు కింద పెట్టి, దిండు అంటే పిల్లో, ఆ పిల్లో కింద ఆ పట్టిక అన్నదాన్ని పెట్టి ఆ దిండు మీద తలపెట్టి పడుకుంటే ఎటువంటి చెడు కళలు అనేవి రాదు, హాయిగా నిద్రించటము అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి మీద కూడా లలిత అమ్మవారి అనుగ్రహము, కరుణ కటాక్షము, ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పేసి కోరుతూ మీ శ్రీమతి సీతాశర్మ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.